హాయ్ అండి, హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ అనుజ. ఇది వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ అండి. ఏంటి సంక్రాంతి వ్లాగ్ అని టీవీ చూస్తున్నాను అనుకుంటున్నారా? అంటే మా సంక్రాంతి ఎలా గడిచిందో, మేము ఎలా గడిపామో చెప్పాలి కదా, అందుకని అనమాట. ఆ రోజు మార్నింగే అంటే 10 కల్లా ప్రోగ్రామ్ వచ్చింది కదా, అది చూస్తా పనులు అయితే కానిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి, క్యాండిన్ వీడియో తీస్తున్నానని తను బరగడుతుంది, షై ఫీల్ అవుతుంది అనమాట. అండ్ మీరందరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో షేర్ చేయండి, ఓకేనా? మాకైతే పెద్ద ప్లాన్స్ ఏం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి పొంగల్కని బెల్లంతో కుస్తీలు పడుతున్నాను అనమాట. నేను ఏంటోనండి, ఇంతకుముందు లేదు, ఇప్పుడు బెల్లం అయితే అంతా ఇలాగ మెత్త మెత్తగా కట్ చేయడానికి కూడా రావట్లేదు. ఇంతకుముందు ఇలా పొడిలాగా వచ్చేదనమాట చాకుతో చేస్తుంటే. ఈ మధ్య ఒక 2-3 టైమ్స్ తెచ్చినా కానీ ఇలాగే బంక బంకగా జిడ్డుగా వస్తుంది. అండ్ ఎమ్మటే పూజ అయిపోయినాక బయటకు ప్లాన్ ఉంది కాబట్టి నేను వచ్చేసి శారీ కట్టుకోకుండా డ్రెస్ వేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పూజకని పొంగల్ చేస్తున్నాను. ఒక సైడ్ అయితే పొంగల్ రెడీ అయిపోయింది, ఇంకా దాంట్లో కానీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట. పక్కన చిన్న కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్ యాడ్ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ, మేము బాదం అయితే పెద్దగా ఇష్టపడము, అందుకని చెప్పేసి ఈ రెండే యాడ్ చేస్తున్నాను. అండ్ మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఐటమ్స్ ఏమేమి చేసుకున్నారు? పల్లెటూరులో ఉంటే ఫీలింగే వేరు కదా, టౌన్లో మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నా కానీ పండగ ఫీలింగ్ అనేది రాదనమాట. అండ్ పర్టికులర్గా ఈ మహారాష్ట్రలో ఏంటంటే దివాళీ అయినా అందరు సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ సంక్రాంతి మన ఆంధ్ర వాళ్ళే కదా, వీళ్ళు పెద్దగా ఉండదన్నమాట. సో అంత స్పెషల్ ఏమనిపించదు, మనకు మనమే చేసుకోవాలి కాబట్టి. అండ్ ఇక్కడైతే దీపారాధన చేస్తున్నాం, అనుకోకుండా మా వారికి నాకు మ్యాచింగ్ కూడా అయింది చూడండి డ్రెస్సు. ఓ బుల్లెట్ ఒకసారి మ్యూట్లో పెట్టు. హాయ్ అండి, హలో అందరికి నమస్తే. ముందుగా అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇది వచ్చేసి చిన్న వ్లాగే షూట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది, మాకు బయటకు వెళ్ళాలని ప్లాన్ ఉందనమాట. ఇంకా సిటీస్లో ఉంటే సంక్రాంతి పండుగ ఏమి హడావుడే ఉండదు కదండి, ఈ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇంకా సంక్రాంతి పండుగ హడావుడే ఉండదు కదా. సో మేము మూవీ ప్లాన్ చేసామన్నమాట, ఆఫ్టర్నూన్ 12:30, 1 కల్లా మూవీ ఉందనమాట. ఇంకా బయటకు వెళ్దామని ప్లాన్ ఉంది, అందుకని ఇంకా డ్రెస్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పొంగల్ పెట్టాము, ఇంకా హడావుడు ఏం లేదు, చిన్న పూజ, దేవుడు దీపారాధన చేసుకొని పొంగల్ పెట్టాను, నైవేద్యం పొంగల్ పెట్టాను అనమాట. ఇంకా అవి తినేసి మేము స్టార్ట్ అయిపోతాము. అండ్ నాకు సంక్రాంతి పండుగ ఏదైనా ఫెస్టివల్స్ అంటే బెస్ట్ ఇష్టం ఏంటంటే టీవీలో వస్తాయి కదా స్పెషల్ ప్రోగ్రామ్స్ పండగకి, అవి చూడటం అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ మా వాళ్ళు వెయిటింగ్ తింటం కోసం. చలో క్యాండీ చూడండి ఎంత అల్లరి చేస్తుందో. అండ్ పూజ అయితే అయిపోయింది, మేము చెప్పాం కదా టీవీలో ప్రోగ్రామ్ చూస్తా, ఇంకా పొంగల్ అయితే తినేస్తున్నాను అనమాట. అండ్ క్యాండీ అయితే ఆడుకుంటుంది. అండ్ ఇప్పుడు క్యాండీ ఇప్పుడు వచ్చేసి పొంగల్ తినేసి ఇంక బయటకు వెళ్తున్నాం. తినే పండగలప్పుడు నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే తింటా అలా స్పెషల్ ప్రోగ్రామ్స్ వస్తాయి కదండి, అవి చూడటం చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా వారు మేము తింటున్నాం, ఇప్పుడు బయటకు వెళ్ళాలి. అండ్ మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాతో షేర్ చేసుకోండి. మార్నింగ్ నుంచి షూట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. బాయ్ బాయ్ చెప్పు కన్నయ్య. వెరీ గుడ్. క్యాండీ చూడండి వేషాలు నోట్లో పెట్టుకొని నింగు. అండ్ ఇప్పుడైతే సినిమాకి వెళ్ళిపోతున్నాం, అదిగో క్యాండీ బేబీ. ఇంకెక్కడ తినేసాకైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మూవీ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30, అందుకని కొంచెం దగ్గరే 5 మినిట్స్ డిస్టెన్స్ అనమాట. సో 12 కల్లా స్టార్ట్ అయ్యాము డ్రెస్ చేంజ్ చేసుకొని. అండ్ ఇన్ని రోజులు సంక్రాంతి వీడియో ఎందుకు లేట్ అయిందంటే నేను కొన్ని వీడియో క్లిప్స్ అనేవి స్నాప్చాట్లో తీసానండి మాల్లో, అవి ఎందుకో షేర్ అవ్వట్లేదు, అందుకని ఇన్ని రోజులు లేట్ అయింది.
అండ్ అలాగే కన్హా ఆశ్రమం వీడియో పెట్టాను కదండి, దానిది పార్ట్ టూ కూడా ఉందన్నమాట. ఆ వీడియో క్లిప్స్ అనేవి మెయిన్ మెయిన్వి స్నాప్చాట్లోనే షూట్ చేశాను, అవి షేర్ అవ్వట్లేదు అందుకనే అది వీడియో పెట్టలేదన్నమాట. కానీ కంపల్సరీ పెడతాను. నా స్నాప్చాట్ ఏందో అప్పుడప్పుడు షేర్ అవుతుంది, అప్పుడప్పుడు షేర్ అవ్వదు. మరి నా ఫోన్ ప్రాబ్లమ్, అందరికి అలా ఉండిద్దో నాకైతే తెలియదు. కానీ ఫైనల్గా ఇంకా మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాం. దీంట్లో కూడా సంక్రాంతి వీడియో చాలా ఉంది, బట్ చెప్తున్నా కదా షేర్ అవ్వట్లేదని. అండ్ మా వారు వచ్చేసి పీవీఆర్లు బుక్ చేశాడు, అది మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 10 మినిట్స్ అన్నమాట. క్యాండీ చూడండి, కొంచెం ఎండగా ఉండేసరికి అట్లా కూర్చుందనమాట. ఇంక నేను క్యాబ్ కూడా వేయలేదు, ఎలా చలి చలిగా ఉంది కాబట్టి. వచ్చేసాం పీవీఆర్కి అయితే. అండ్ మేము ఏం మూవీకి వెళ్తున్నామో చూపిస్తాను రండి. అండ్ మీరు మీ సంక్రాంతి ఎలా గడిపారు నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? పల్లెటూరులో ఉంటే ఆ ఆనందము ఆ కిక్కే వేరు కదా. బట్ మ్యాక్స్ కుదరని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఎక్కడుంటే అక్కడ హ్యాపీనెస్ వెతుక్కోవటమేనమాట. ఆ రోజు సంక్రాంతి రోజు అంతా మేము ఇట్లా మూవీతో కొంచెం మాల్లో పాపను ఆడించుకోవటం అలా ఎంగేజ్గా ఉన్నాము, పండగ కొంచెం వైబ్రేట్ అవుతాం అన్నట్టు. అండ్ పార్కింగ్ అయితే వచ్చాము. ఎప్పుడు మూవీ అయితే జస్ట్ చిటికేసినట్టు అంటే టైం అవుతుంది అన్నట్టు పరిగెడతాం, బట్ ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ముందే వచ్చాం అన్నమాట. అండ్ మేమైతే దిగిపోయి పైకి వెళ్ళిపోతున్నాం. అంటే టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేయలేదు, అన్నీ ఖాళీగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట. నాకు ఇట్లా ఎక్సలేటర్లో పైకి వెళ్ళేటప్పుడల్లా మహేష్ బాబు డైలాగ్ గుర్తొస్తుంది, జీవితంలో పైకి వెళ్ళటం అంటే ఇదే అని. మీకు మీకు అలాంటి ఫీలింగ్ ఉందా? ఉంటే నాతో షేర్ చేసుకోండి. అండ్ చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అన్నమాట, అందుకని అంత ఫాస్ట్గా నడుస్తున్నట్టుంది. అండ్ సి మూవీస్ వచ్చేసి లాస్ట్ ఫ్లోర్ కదా, సో అక్కడికి వెళ్తున్నాం. చూడండి క్యాండీ అక్కడ ఎక్సలేటర్ మీద దిగాలని ట్రై చేసింది కానీ దింపం అన్నమాట. అండ్ ఫైనల్లీ అయితే వచ్చేసాము. ఇంకా అక్కడైతే దించేస్తానండి, ఖాళీగా ఉంటుంది కదా, బాగా చక్కగా తిరుగుతూ ఆడుకుంటూ ఉంటుంది చూడండి. అన్నీ టచ్ చేస్తా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండిద్ది, బుడికి బుడికి బుడికి. అండ్ మా వారు అయితే కౌంటర్ వైపు వెళ్ళాడు టికెట్స్ తీసుకుందామని. అక్కడ ప్లే ఏరియా ఉంది చూడండి, అటువైపు వెళ్ళాలని ప్లాన్ వేసిందనమాట, బట్ నేను తీసుకొచ్చాను మళ్ళీ వద్దామని చెప్పేసి. కానీ మళ్ళీ వచ్చామండి, బాగుంది, చాలాసేపు ఆడుకుంది, ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు. బ్యాడ్ లక్, వీడియోస్ అయితే అవైలబుల్ లేవు. డాడీ వెళ్ళిపోతున్నాడు. క్యాండీ రా. అండ్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది, గెస్ చేయండి మూవీ ఏంటో తెలిసిపోయింది కదా. వెంకటేష్ గారి 75th మూవీ అనమాట సైంద. నాకైతే చాలా బాగా నచ్చింది, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ బాగుందన్నమాట. నేను నిజంగానే ఎంజాయ్ చేశాను మూవీ. అండ్ ముందే హనుమానకు కూడా వెళ్ళాము అంతకుముందు, సో పండగ రోజు వచ్చేసి ఈ మూవీకి వెళ్ళామన్నమాట. అండ్ మా సంక్రాంతి అయితే ఇలా గడిచింది కాదు, మేమే ఇలా గడిపాము. అండ్ చూసారు కదా వీడియో, నచ్చిందా మీకు? వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఒక పెద్ద ఫ్యామిలీ అయిపోదాం, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.